ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే పోస్టల్ జీడిఎస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నా ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా జీడిఎస్కి అప్లై చేసిన తర్వాత ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే అది ఎలా తెలుసుకోవాలంటే మనం గూగుల్ అయిన క్రోమ్లోకి వెళ్ళి ఏపీ పోస్టల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే టీఎస్ పోస్టల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. అప్పుడు మనకి ఇండియా పోస్ట్ అని అయితే మాత్రం మనకి మీద చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మాత్రం తీసుకువెళ్తుంది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ మొబైల్ చేంజ్ ఫర్గట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫర్గట్ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేస్తే మనకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అందులో మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఉంటుంది. మళ్ళా ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మన స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే మన 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యామనేది ఆ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మన ఫర్గట్ అంటే మన మర్చిపోయిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు చూపిస్తుంది. అలాగే మనం కట్టిన అమౌంట్ తాలూకా పేమెంట్ కూడా చూపిస్తుంది.